నర్సీపట్నం పాత మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న గోడౌన్ అగ్ని ప్రమాదానికి గురైంది. సోమవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో గోడౌన్ లో ఉంచిన సామగ్రి అగ్నికి కాలిపోయింది. నష్టం వివరాలు పూర్తి స్థాయిలో అంచనా వేయలేదు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య అవసరాల కోసం వినియోగించే బ్లీచింగ్ సున్నం చీపుర్లు దోమల నియంత్రణకు వినియోగించే ఆయిల్ ఈ గోడౌన్ లో నిల్వ చేశారు. ఇవన్నీ అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఆఫీసర్ స్వామి ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోనికి తీసుకొచ్చారు. సంఘటనా స్థలాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవి సందర్శించి పరిశీలించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కార్మికులకు అందించకుండా వినియోగించకుండా ఎంతో కాలంగా ఇందులో భద్రత లేని ఇలాంటి ప్రదేశంలో సామగ్రిని ఎలా నిల్వ చేశారని ప్రశ్నించారు. నర్సీపట్నం మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మన మున్సిపాలిటీలో ఉన్నవి సామాగ్రి ఆటోమేటిక్ ఫైర్ అయ్యింది. ఫైర్ కంట్రోల్ చేస్తాం. సమాచారం మిగతా ఎంత లాస్ అయిన సేవ్ ఇంకా తెలియపరచలేదు. ఫైర్ అప్పుడు ఇప్పుడు అప్పులోకి వస్తుంది, కంట్రోల్ అయిపోయింది.